కరోనా కాలంలో విద్యుత్ అదనపు బిల్లులను వెంటనే రద్దు చేయాలి. సర్చార్జీలను ప్రభుత్వమే భరించాలని, విద్యుత్ బిల్లుల చెల్లింపులో వెసులుబాటు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో ఎస్సీ కార్యాలయం ముందు ధర్నా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు ఎస్సీ ఛాంబర్ ముందు ధర్నా చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు మరియు జాతీయ భాజపా కార్యవర్గ సభ్యులు ఎండల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. భాజపా మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు పటోల శశిధర్ రెడ్డి, నర్సాపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సింగాయపల్లి గోపి మరియు మాజీ జెడ్పీటీసీ మల్లప్ప, జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షం పడ్డట్టుగా ఉన్నటువంటి ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఎందుకంటే కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల ఏదైతే ప్రజలకు అనేక సందర్భాల్లో వరకు అనేక సంక్షేమ పథకాలు అందించిందో ఆ పథకంలో భాగంగానే ఈ కేసీఆర్ గారు ఈ కరోనా సమయంలో 3 నెలల కాలంలో సర్చార్జీలు పెంచడం, అదనపు ఛార్జీలను మరి పేద ప్రజల మీద వేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ప్రశ్న. కరోనా సమయంలో మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులను అందరినీ కూడా ఆదుకోవాల్సింది పోయి మరి ఈ విద్యుత్ ఛార్జీల పేరిట నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నాం. మరి మేము గతంలోనే విద్యుత్ జిల్లా ఎస్సీ ఆఫీసులకు చెప్పాము, పెంచిన విద్యుత్ ఛార్జీలను సర్చార్జీలను వెంటనే రద్దు చేయాలి, ప్రభుత్వమే భరించాలి. మరి చెల్లింపుల విషయంలో కూడా ప్రజలకు వాయిదాల పద్దతిని కల్పించాలి, వెసులుబాటు కల్పించాలి.